హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అరే డుమ్ము, నువ్వు వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాకీ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే, నేను తేజ అన్నకి డేర్ ఇస్తున్నా. ఏం డేర్ సార్? మన రోహిత్ ఉన్నాడు కదా. ఇంకో విషయం, రోహిత్ ని డుమ్ము అని ఎందుకు పిలుస్తున్నారు? అప్పుడు ఈ సన్ని మీద ట్యాంక్ చేసినాము. ఇప్పుడు కామెంట్లు ఉన్నాయి, రెండు కామెంట్లు. ఎందుకంటే డుమ్ము అంటే డుమ్ము ఆయన నిక్కి నేమ్. ఈయన పేరు ఒరిజినల్ నేమ్ ఏంటంటే సాత్విక్, కానీ మేము అందరం సన్ని అని పిలుస్తాం. ఆయన కూడా డుమ్ము అని పిలుస్తాం, అందుకని డుమ్ము అని వచ్చేసింది. అప్పుడు ఇప్పుడు అయితే తేజ అన్నకి డేర్ ఇస్తున్నా. రోహిత్ ఇంట్లో ఉండు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు తేజ అన్న పోయి ప్రాంక్, ఏం ప్రాంక్ చేస్తాడో నాకు సంబంధం లేదు. వాటర్ ప్రాంక్ చేస్తాడా, మళ్ళా ఛానల్కి వెళ్ళిపోమంటా, ఏదంటే నువ్వు ఏం చేస్తావు నాకు సంబంధం లేదు, కానీ నువ్వు వేయాలి. సో గైస్, నేనైతే ఇప్పుడు మన విషయాలు ఇచ్చిన డేర్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా. ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మనం అయితే అడుగుదాం. ఏంటంటే నేనైతే ఆయన డేర్ కాబట్టి ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళి అడుగుదాం. నేనైతే నువ్వైతే మా ఛానళ్ళకి రా కానీ అడుగుతా. సో గైస్, మనమైతే వాళ్ళ ఇంటికి వెళ్దాం. మీరు కూడా చూడండి, ఇది డేర్ అయితే చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినాక చూడండి. సో గైస్, ఇప్పుడైతే మనమైతే వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడైతే మనమైతే వాళ్ళ ఇంటికి పోయి ఆయన అయితే పిలిచి మనమైతే దాని మీద ప్లాన్ చేద్దాం, నువ్వు మన ఛానల్లోకి రా కానీ. సో గైస్, మనమైతే ఇప్పుడు వెళ్దాం. అరే డుమ్, అది ఏమంటారు, మనం మంచిగా వీడియో ఇద్దాం, జల్దీ ముఖం కడుకుంటాం, పర్వాలేదు జల్దీ రిజల్ట్ తీసుకుంటాం. ఇప్పుడైతే వచ్చేసిందో మనంగా ఈ గుడ్డకి దాసుకొని వీడియో తీస్తున్నాను. తెలియదు రోహిత్కి అంటే డుమ్ము. అరే ఇప్పుడు వాళ్ళు ఎంతమంది చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు. అరే ఉత్తరా నువ్వు ప్లీజ్. అరే ఉత్తరా అరే మనం ఉద్దర బాబు ఏ ఉద్దర ఏ మా ఛానల్ నేను వద్దురా నాయన, పో మా ఛానల్లోకి రాకుండా అసలు. మన వీడియో ఎట్లా తీసినావరా, ఏమొద్దురా పోరా ఆయన, అవసరం లేదు. ఏ పోరా అరే అరే అమ్మ నవ్వుతాయిందిరా ఆయన, నీ ఇంత సీరియస్ అంటే నవ్వుతాయిరా. వీడియో చేసానికి ఏమో శాంతన వీడియోలు ఉంటాడా, మంచిగా చేస్తా యాక్టింగ్ రాక్టింగ్ మంచిగా వీడియో చేయాలరా. ఇది ఒక్కసారి అంటే రా, నీ వీడియోలు మొత్తం పోతున్నాయి ఇప్పుడు. నేను మంచిగా చేస్తలేడు రా, ఈ వీడియోలు మంచిగా చేస్తలేడు రా. వీడియో ఇప్పుడు ఏం వద్దంటారా, నేను పోరా మళ్ళా ఇంకేం చేస్తావు అన్న వద్దాను. మంచి చేసా మంచి అని కూడా అంటలేదు, ఇప్పటి నుంచి చేస్తావుగా. అది నువ్వు చెయ్యవురా, మొన్న ఏమో చేసినావు నువ్వు. అది వీడియో ఏమన్నా గంట సేపు అట్లా అట్లా నుంచి మళ్ళా ఆ వీడియోని క్యాన్సిల్ చేసిన. మొన్న తేజ అన్న ఛాలెంజ్ చేస్తుంటే నువ్వు అంటే నవ్వుతున్నావురా. మళ్ళా వీడియో వద్దనుకున్నాము తేజ అన్న ఛాలెంజ్ లా. ఇట్లేసిందిరా నువ్వు, మంచి వీడియో మా దాంట్లో మంచిగా ఉంటావని కదా నేను వీడియోలు పెట్టుకున్నాను. నువ్వు మొత్తం వీడియో మొత్తం గలీజ్ అయిపోయింది. నవ్వు వస్తుంది.
సీరియస్ మాట్లాడుతుంటే అన్నా దగ్గ ఛాన్సీరు మనసారి మంచిగా ఇద్దాం మరిగా ఇంకా చెప్పాలా ఇదంతా ఫ్రాంక్. ఇప్పుడైతే వీడియో చూసి గైస్ డుమ్మ అయితే ప్లానింగ్ చేసేసిండు. ఇప్పుడు తేజ నాకు ఛాలెంజ్ ఇచ్చినాము ఇప్పుడైతే గైస్ మేము నేనైతే సక్సెస్ఫుల్గా చేసేసిన ఆయన మీద టేర్ ఇచ్చింది విషయాలు ఇచ్చింది అయితే మొత్తం మన డుమ్మ అయితే నమ్మేసిండు ఈ ప్రాంక్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. జై శ్రీరామ్.